సో వెల్కమ్ టు స్పెషల్ పొలిటికల్ డిబేట్. నేను రవిశంకర్ విళ్ళ. తెలంగాణలో ఎన్నికల ఫలితం తేలిపోయింది. ఇక దృష్టంతా ఏపీపై పడింది. ఆంధ్రప్రదేశ్లో మరో 3-4 నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఏపీలో తిరిగి అధికారం చేపడతామని వైసీపీ ధీమాగా చెబుతోంది. ఈసారి క్లీన్ స్వీప్ ఖాయమంటూ ఉన్నారు ఆ పార్టీ నాయకులు. వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సీట్ల పంపకంపై ఒక క్లారిటీ కోసం ఇరు పార్టీల అధ్యక్షులు సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిగాయి. కీలక నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి, వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో ఎవరిని బరిలోకి దించాలి, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిగినట్లుగా సమాచారం. పవర్ షేరింగ్ అంశంపై పవన్ ప్రస్తావనకు తీసుకురాగా ఆ విషయాన్ని చంద్రబాబు దాట వేశారని కూడా విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు పవన్ల కలయిక ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఇన్నాళ్ళు చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడాన్ని చూశాం, కానీ దానికి భిన్నంగా చంద్రబాబే పవన్ ఇంటికి రావడంలో ఆంతర్యం ఏంటి? ఇరు పార్టీల క్యాడర్కు చంద్రబాబు ఇవ్వాలనుకునే సిగ్నల్ ఏంటి? పవర్ షేరింగ్ అంశాన్ని చంద్రబాబు దాట వేయడానికి కారణాలేంటి? ఈ అంశాలపై వాళ్ళ స్పెషల్ డిబేట్లో కాస్త డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ యువ నాయకులు, అలాగే ఆ పార్టీ అధికార ప్రతినిధి కాళ్ళపాలెం బుజ్జి గారు, రాధారంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు. మరి కాసేపట్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు కూడా మనతో పాటు ఈ స్పెషల్ డిబేట్లో జాయిన్ అవుతారు. ముందుగా దాసరి కిరణ్ గారు నమస్కారం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్లడాన్ని చూశాం, కానీ నిన్న అనూహ్యంగా అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికే చంద్రబాబు నాయుడు గారు రావడాన్ని రాజకీయ మేధావులు ఏ రకంగా చెబుతూ ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా మాకు తెలుసు అనే ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు అని అర్థం చేసుకుంటున్నారు కొంతమంది. సో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు రావడంలో ఏదైనా ఆంతర్యం ఉందా, చర్చల్లో ఏం జరిగింది ఏంటి అనేది 1x1 డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. అలా రావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, మీకేమనిపిస్తోంది చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజున రాజకీయ విశ్లేషణ ఏముందండి, ఖర్చు లేని పని. వాళ్ళకి ఏది కావాలంటే అది చెప్పొచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీగా మేము ఒక మాట మాట్లాడాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా చాలా కమిట్మెంట్ ఉండాలి, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, చాలా క్యాడర్ని సమాయత్తం చేసుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించి, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి, పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించి, అదేవిధంగా ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన, ఈ రోజున మా రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి మేము రకరకాల ప్లాట్ఫామ్స్ మీద లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కలుస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ స్వగృహంలో పలు దఫాలు కలిశారు. ఈ రోజున నిన్న నైట్ చంద్రబాబు నాయుడు గారు కూడా పొత్తులో భాగంగానే మర్యాద పూర్వకంగా ఆయన వచ్చి కలవటం జరిగింది. సో ఈ కలయికలో అనేక రకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి. సో అందులో సీట్ల గురించి వచ్చి ఉండొచ్చు, పొత్తుల గురించి వచ్చి ఉండొచ్చు, పార్టీని, రెండు పార్టీలని ఎట్లా సమాయత్తం చేసి ముందుకు తీసుకెళ్లాలి అని వచ్చి ఉండొచ్చు, ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా ఎట్లా పోరాటం చేయాలనేది వచ్చి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫ్యూచర్ లో చేయబోయే యాత్రల గురించి చర్చకు రావచ్చు, వచ్చుండొచ్చు. సో అనేక రకమైనటువంటి చర్చలు వచ్చుండొచ్చు, కానీ ఈ రోజున లోపల ఏం జరిగింది అనేది ఎవరి కాళ్ళు ఊహాగానాలు చెప్పేస్తా ఉన్నారంటే దానికి ఏం ప్రూఫ్స్ ఉండవు. అలా తెలిసింది, ఇలా తెలిసింది, మాకు అలా అనుకుంటున్నారని తెలిసింది, అంత స్పెక్యులేషన్స్. సో బయటకు వచ్చి ఆ ఇద్దరు అధినాయకులు ఏం జరిగిందో చెప్పేదాకా ఎవరికి తెలియదు, ఎందుకంటే మూడో మనిషి వెళ్లే పరిస్థితి లేదు ఆ డిస్కషన్ మధ్యలోకి. సో వాళ్ళిద్దరు బయటకు వచ్చి చెప్తే తప్ప లోపల ఏం జరిగింది, ఏ మాటను ఎవరు దాటవేశారు, ఏ మాటను ఎవరు అడిగారు అనేది ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి రుద్దాలనుకుంటా ఉన్నారో, ఏదైతే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలనుకుంటా ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ యొక్క ఫీలర్స్ని వాళ్ళు వదులుతారు తప్ప, ఎవరైతే నిన్న జరిగిన భేటీకి సంబంధించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, లోపల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు డిస్కస్ చేసిన వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా. సో ఇటువంటి స్పెక్యులేషన్స్ కాకుండా నాకు తెలిసి అయితే, నాకున్న సమాచారం ప్రకారం భవిష్యత్తులో ఇద్దరం కలిసి ఎట్లా ముందుకు వెళ్ళాలి, రెండు పార్టీల కార్యకర్తలను ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఎట్లా సమాయత్తం చేసుకోవాలి ఎలక్షన్కి, 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా గద్దె దింపాలి, ఈ రాష్ట్రానికి ఎటువంటి సుభిక్షమైన పరిపాలన అందించాలనేదే ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటదని అయితే నేనైతే భావిస్తా ఉన్నాను సార్. రైట్. నిన్నటి ఈ భేటీ తర్వాత
అంటే మీ వెర్షన్ ఆ రకంగా ఉంది కానీ నాదెండ్ల మన ఐ మీన్ సారీ అంబట్ రాంబాబు మంత్రివర్యులు ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి అర్థమయ్యిందా నాదెండ్ల విముక్త జనసేన కోసం పోరాడేవాడే అసలైన జన సైనికుడు అని చెప్పి అండ్ జస్ట్ ఇప్పుడే ట్వీట్ చేశారు ఎవరో నాకు పంపించారు అంబటి రాంబాబు గారిని అసలు ఎవరిని పట్టించుకుంటున్నారా రాష్ట్రంలో అదేంటండి ఆయన ఎమ్మెల్యే గెలిచారు అందులోనూ మీ సామాజిక వర్గం ఆయన సార్ సామాజిక వర్గం అనేది పక్కన పెట్టండి అది మన పుట్టిన ముందు ఉంది మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటది సామాజిక వర్గం ఈ రోజు నేను ఏం చెప్తా ఉన్నానంటే ఒక అంబటి రాంబాబు లేకపోతే ఒక పనికిమాల మంత్రో ఎమ్మెల్యేనో వాళ్ళ శాఖల మీద దృష్టి పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో ఏం చేస్తా ఉన్నారు లేకపోతే దాసర్ కిరణ్ అనేవాడు ఏం చేస్తా ఉన్నాడు లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనే దాని మీద దృష్టి పెట్టకుండా పోలవరం ప్రాజెక్టు మీద దృష్టి పెడితే బాగుంటది పోలవరం ప్రాజెక్టు మీద నీటిపారుదల శాఖ మీద లేదంటే రకరకాల జలవనరుల ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే బాగుంటది సో ఈ రోజు ముందు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించి ఒక మంత్రి బాధ్యతలు నిర్వర్తించి తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాలి యువర్ రైట్ అట్లా కాదు బట్ ఇక్కడ రాజకీయాలు కూడా మాట్లాడొచ్చు అట్ ద సేమ్ ముందు ముందు వాళ్ళ ప్రయారిటీ ఇవ్వాల్సింది వాళ్ళ మంత్రిత్వ శాఖలకి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి ఇప్పుడు మా పార్టీ ఒక్క నిమిషం మా పార్టీ విధి విధానాలు ఏంటో మా పార్టీ కార్యకర్తలు ఎట్లా నడుచుకోవాలో అంబటి రాంబాబు గారికి అనవసరం ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఎట్లా పనిచేయాలి అనేది ఒక ఓటర్ కి అవసరం ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తుంది అని మేము అడిగితే ఎలా ఉంటది ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకో నియోజకవర్గానికి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే ఎలా ఉంటది అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కదా కానీ ఒక ఎమ్మెల్యే గురించి మేము క్వశ్చన్ చేస్తాం కానీ ఎవరికి ఎక్కడ సీట్లు ఇస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం కానీ దాన్ని ప్రజలు సునిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే లేకపోతే ప్రజల్లో ఆదరణ లేని ఒక ఎమ్మెల్యే నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళి లేకపోతే వేరే నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ పోటీ చేసినంత మాత్రాన ఇతను ఇక్కడ నియోజకవర్గంలో చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి దాసరి కిరణ్ అనే వ్యక్తి గురించి అంబటి రాంబాబు గారు అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నిజంగా మా పార్టీ రాంగ్ ట్రాక్ లో వెళ్తే అది అంబటి రాంబాబు గారికి మంచిదే కదా మమ్మల్ని ఎందుకు వారం చేయాలి ఆయన మమ్మల్ని ఎందుకు హెచ్చరించాలి మా పార్టీ ఎట్లా వెళ్తే ఆయనకి ఎందుకు రైట్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ సీట్ల పంపకం గురించి అలాగే ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చ జరిగింది అని విశ్వసనీయ సమాచారం ఓకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లేదు నేను ఇంట్రోలో ఇంక్లూడ్ చేశాను